సరిక, కరోనా చావులపై ప్రభుత్వం పొంతనలేని లెక్కలు చెబుతోందా? అసలు లెక్కలు మాత్రం శ్మశానాలు చెప్తున్నాయి, కాటి కాపరులకే ఆ లెక్కలు అనేది కరెక్ట్గా తెలుస్తున్నాయి అనేటువంటి అంశం కొంచెం బాధ కలిగించేటువంటి అంశం సార్. అలాగే ఇప్పుడే అందినటువంటి బ్రేకింగ్ న్యూస్ సార్, ఏపీలో మే 1వ తేదీ నుంచి అందరికీ టీకా అసాధ్యమని ఏపీ హెల్త్ సెక్రటరీ కూడా చెప్పినటువంటి బ్రేకింగ్ సార్, ఏంటి సార్ దీనికి సంబంధించి? ప్రభుత్వం ప్రకటించింది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 1వ తారీఖు నుంచి వ్యాక్సిన్ వేయడానికి సిద్ధమని చెప్పారు. మేమే వేస్తాం, సార్ కేంద్ర ప్రభుత్వం మేమే ఇస్తాం. కానీ ప్రస్తుత పరిస్థితి ఏంటంటే దీనికి సంబంధించినంత వరకు అసలు అన్ని ప్రజలందరూ 1వ అంటే అందరూ 1వ తారీఖు వేయలేరు కదా. 1వ తారీఖు వేయటం సాధ్యం కాదు. ఒకేసారి దాదాపు 2.5 కోట్లు 3 కోట్ల వ్యాక్సిన్లు ఎట్లా వస్తాయి? రావు కదా. సరే అందుట్లో 50 లక్షలు వేయించుకున్నా కానీ సరే 2.5 కోట్ల పైన రావాలి కదా. కాకపోతే ఇది అందుట్లో అసలు ఎన్ని వస్తాయి, ఎట్లా వస్తాయి? మిగిలినటువంటి రాష్ట్రాలతో పోల్చుకుంటే మిగిలినటువంటి వాళ్ళు చాలా ముందు ఎత్తున మాట్లాడే వాళ్ళందరూ ఒక ప్లాన్ తీసుకొని ఉన్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి, మిగిలిన రాష్ట్రాలకి ఎట్లా ఇవ్వబోతున్నారు అనేటువంటి కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సార్ గాంధీ ఉన్నాడా? ఎస్ సార్, గాంధీ ఉన్నారు సార్ లైవ్ లో. రైట్, గాంధీ ఏంటి అప్డేట్స్? ఈసారి ఇప్పుడు సెకండ్ వేవ్ కోవిడ్ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అసలు ఈ బాధ్యతలు నిర్వర్తిస్తంలో, అట్లాగే ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు చేయడంలో, ప్రజల్ని కొంత అలర్ట్ చేయడంలో కానీ మొత్తం టోటల్గా ఫెయిల్ అయిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు మొత్తం దాదాపుగా జనాల్ని బాగా అలర్ట్ చేశారు. వచ్చిన మొదటి 15 రోజులు అంటే లాక్డౌన్ పెట్టకముందు వారం రోజులు, అట్లాగే ఫస్ట్ లాక్డౌన్ పెట్టిన 15 రోజుల్లోనే ప్రజల్ని బాగా అలర్ట్ చేయటం, అట్లాగే ఎవరిని బయటకు రానివ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అట్లాగే కోవిడ్ వ్యాప్తి చెందినటువంటి ప్రాంతాలను గుర్తించి కంటైన్మెంట్ జోన్లుగా పెట్టడం, అక్కడ ఆ ఏరియాలో బ్లీచింగ్ చేయటం, హైపోక్లోరైడ్ను స్ప్రే చేయటం, ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క వేవ్లో ఒక్క కనీసం రోడ్ మ్యాప్ బ్లీచింగ్ వేయటం కానీ కంటైన్మెంట్ జోన్లు అనౌన్స్ చేయటం కానీ, అంటే లాక్డౌన్ అనేది ఇంకా స్టేజ్ రాలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఫస్ట్ ఈ స్టేజ్లో కూడా ఎక్కడ ప్రభుత్వం చేయాల్సినటువంటి పని అక్కడ చేయని పరిస్థితి లేదు. అట్లాగే ఇళ్ళకి వచ్చి ఈ యొక్క ఆరోగ్య కార్యకర్తలు వచ్చి మీకు కోవిడ్ వస్తే మీరు ఫలానా మందులు వేసుకోండి అని చెప్పి ఒక కిట్ ఇవ్వడము, లేకపోతే వాళ్ళకి కొంత డైరెక్షన్ చెప్పడము, వాళ్ళకి కొంత మనోధైర్యం నింపడం, అన్నీ కూడా చేశారు. అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే లేవు. జనాలను వదిలేశారనమాట. అందరూ మాస్కులు పెట్టుకోండి, భౌతిక దూరం పాటించండి అనేటువంటి 2 మాటలు చెప్పి మొత్తం ఎవరిష్టం వచ్చిన వాళ్ళు ఉండండి అనేటువంటి దూరంలో వదిలేశారు. ఇప్పుడు చూస్తే కనుక ఆ పరిస్థితి ఎక్కడిదాకా వచ్చిందంటే, ప్రతిరోజు కూడా వేల సంఖ్యలో కేసులు మనం చూస్తే కనుక ఈరోజు బులెటిన్ ప్రకారం 9881 కేసులు అంటే అధికారికంగా నమోదైతే కోవిడ్ కేసులు, అందులో మృత్యువాత పడింది కేవలం రాష్ట్రం నుంచి 51 మంది ఒక ఫిగర్ అనేది చెప్తున్నారు. 51 మంది అని అంటే దాదాపుగా 10,000 మంది చనిపోతే 10,000 మంది కేసులు వస్తే 51 మంది చనిపోయారని చెప్పి చూపిస్తున్నారు. అంటే మనం చూస్తే కనుక ఒక్క మనం ఎగ్జాంపుల్గా హయ్యెస్ట్ ఫిగర్ వచ్చింది నెల్లూరు జిల్లా ఈరోజు 1592 వచ్చినాయి కేసులు. అందులో 6 డెత్స్ చూపించారు, 6 డెత్స్. అంటే ఈ ఫిగర్స్ అనేవి చాలా కొంత హాస్యాస్పదంగా ఉన్నాయి. ఎందుకంటే మనం ప్రతి ప్రాంతంలోనూ మనం అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు చూస్తే ఎక్కడ ఏ శ్మశానం కూడా ఏ నిమిషం కూడా ఖాళీ ఉండే పరిస్థితి లేదు. అంటే రోజు ప్రతిరోజు ప్రతి ఊరికి ఒక్క శ్మశానం ఉన్నా, లేకపోతే ఇంకా ఎక్కువ ఉన్నా కూడా ఆ శ్మశానాలన్నింటిలో కనీసం 10 నుంచి 20 వరకు మృతదేహాలను అక్కడ దహనం చేసే పరిస్థితి కనిపిస్తుంది మనకి. అది లైవ్గా కనిపించే ఎగ్జాంపుల్ అది. అటువంటి పరిస్థితుల్లో మనం ఇచ్చిన లెక్కలో హయ్యెస్ట్ ఫిగరు 6, మన స్టేట్లో హయ్యెస్ట్ ఫిగరు చిత్తూరు జిల్లాలో 6 మృతి చెందారని చెప్పించారు. మిగతా అన్నీ కూడా ఎన్ని కేసులు వచ్చినా కానీ 3, 3, 2, 3, 2, 3 అనేటువంటి ఫిగర్స్ ఇచ్చారు. ఒట్టి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తే కృష్ణా జిల్లాలో ఒక విజయవాడ పెద్ద ఆసుపత్రి, ఆ ఆసుపత్రిలో చూస్తేనే 3 రిపోర్ట్ చేశారంటే ఆసుపత్రులకు చనిపోయిన 3 లేకపోతే అసలు మొత్తం జిల్లా మొత్తం చనిపోయిన 3 అనేది ఇక్కడ ఒక ప్రశ్న అవుతుంది. ఎందుకంటే కేవలం ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయిన వాళ్ళ లెక్క ఇది, లేకపోతే మొత్తం అసలు 26 ప్రైవేట్ హాస్పిటల్లు 26x యావరేజ్ మీద 20 వేసుకున్న 520 బెడ్లు ఉన్నాయి అక్కడ. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో 800 బెడ్లు ఉన్నాయి. అవి కాకుండా ఇంకా కొన్ని సెమీ గవర్నమెంట్ కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, మెడికల్ కాలేజీకి సంబంధించిన హాస్పిటల్లు, వాటన్నింటితో కలిపి ఎట్లేదన్నా కానీ 2000 బెడ్లు ఉన్నాయి. 2000 బెడ్లో ఎక్కడ బెడ్ ఖాళీ ఉన్న పరిస్థితి లేదు. ఆ బెడ్లో ఉన్నటువంటి పేషెంట్లు దాదాపుగా ప్రతి ఆసుపత్రిలోనూ ఒక డెత్ అనేది నమోదవుతుంది యావరేజ్ మీద, నాకు తెలిసి అయితే మాత్రం. అంటే దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఒక్క జిల్లాకే దాదాపుగా 100 ఫిగర్ అనేది ఉంటుంది. ఒక్క జిల్లాకి 100 మంది ప్రతిరోజు కూడా మృతి చెందేటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుంది. మనం లైవ్ ఎగ్జాంపుల్ అది. ఏం లెక్కలు ఏం అసలు ప్రభుత్వం దగ్గరలో లెక్కలన్నీ కూడా చాలా బూత్ లెక్కలే అన్నీ,
అంత గణాంకాలు అసలు లేవు అని చెప్పాలి. ఇదంతా మనం లెక్క చూస్తే కనుక ఈ ఫిగర్స్కి ఆ ఫిగర్స్కి ఏ రకమైన సంబంధం లేదు అసలు. ఇందులో చూస్తే కనుక డెత్స్ వేల సంఖ్యలో ఉన్నాయి, మరణాలు ఏమో కేవలం 6 కట్ ఆఫ్, 6 హయ్యెస్ట్ జిల్లాలో, చిత్తూరు జిల్లాలో 6 హయ్యెస్ట్ ఉంది. అంటే ఈ ప్రభుత్వం ఏంటంటే ప్రజల్ని, ప్రజలు భయపడుతున్నారని చెప్పి ఆ ఫిగర్స్ అన్ని కట్ ఆఫ్ చేస్తుందా? దాన్ని అంటే రెండు రెండు అంశాలని గమనించాలి. ఒకటి, గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు చెప్పినట్టుగా 3 లేదా 6 లేదా 5 అనేది ఇవ్వటం వాళ్ళు చెప్పినటువంటి లెక్క కరెక్టే. కాకపోతే ఏం చేస్తున్నారు అని అంటే దీనికి సంబంధించి నిన్న బీబీసీ ఒక రిపోర్ట్ చేసింది. అట్లాగే కొంతమంది ఎవరైతే విమర్శిస్తూ అంటే దాని మీద స్టడీ చేసి కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా దాని మీద విమర్శిస్తున్నారు. ఏమని, ఒక దగ్గర ఒక గుంటూరు జీజీహెచ్లో మొన్న ఒక్కరోజు 17 మంది చనిపోతే అందుట్లో 3 4 కోవిడ్ కింద ఇచ్చేసారు, మిగిలినటువంటి 12 13 వాళ్ళందరూ కూడా కార్డియోక్ అరెస్ట్ అని చెప్పని, వాళ్ళు గుండెపోటుతో చనిపోయారు అని చెప్పని వాళ్ళందరూ దాంట్లో రిపోర్ట్ మెన్షన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి అందినటువంటి ఆదేశాల మేరకు ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి డాక్టర్స్ కానీ అట్లాగే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా కోవిడ్ పేషెంట్ మరణాల సంఖ్యని చూయించొద్దు, వాళ్ళకి ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్ మీద చూపించండి, ఇది గైడ్లైన్స్. అంటే ప్రభుత్వం ఎక్కడైతే వాళ్ళకి కావాల్సిన బెడ్ కానీ, వాళ్ళకి కావాల్సిన ఆక్సిజన్ కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి ఇంజెక్షన్స్ కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకార గైడెన్స్ కానీ, ఈ 4 కూడా చనిపోయిన తర్వాత వాటిని రిపోర్ట్స్, అంటే రిపోర్ట్స్ అంటే జనరల్గా భయంతో చనిపోతున్నారు ఎక్కువ మంది, ఆ చనిపోయినటువంటి దాన్ని దీనికి లింక్ చేసి, దీనికి లింక్ చేయకుండా పెట్టండి అని చెప్పని పెడుతున్నారు. అత్యంత ఒకరైతే గొడవ చేసి మా వాళ్ళు కోవిడ్తో చనిపోతే మీరు హార్ట్ అటాక్ అని చెప్తారేంటి, కోవిడ్ డెత్ అని రాయండి అంటే అత్యంత గొడవ పడి కోవిడ్ డెత్ అని రాయించుకున్నారు. రీజన్ ఏంటంటే వాళ్ళు ఎందుకు రాయించుకున్నారు, వాళ్ళు ఎందుకు గొడవ పడ్డారు హాస్పిటల్లో, అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళేమంటున్నారు, రేపు పొద్దున ప్రభుత్వమో కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో వాళ్ళకి ఏదో అనౌన్స్మెంట్ చేసిద్ది, కోవిడ్ చనిపోయినటువంటి వాళ్ళకి మా ఖర్చులన్న ప్రభుత్వం వెనక్కిస్తుంది, కానీ వీళ్ళు రకంగా రాయటం వలన మాకు అది నష్టం జరిగిద్ది, అందుకని చెప్పి కోవిడ్ డెత్ కానీ రాయించాల్సిందని చెప్పి వాళ్ళు గొడవ చేసి రాయించుకున్నారు. అంటే ఏంటి, వాళ్ళకు కూడా దాని గురించి అవగాహన ఉండదు, కానీ ఎప్పుడైతే చూసి ఎవరో చెప్పినటువంటి సలహా చూసుకొని దాని మీద వాళ్ళు గొడవ చేసి రాయించుకున్నారు. అంటే ఇట్లాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. అంటే జనరల్ డెత్ అసలు ఎన్ని వద్దు గాంధీ, ఎవరినైనా థర్డ్ పార్టీ ఎంక్వైరీ ఏమని ఉంది. గతంలో గుంటూరు జీజీహెచ్లో 4 రోజుల క్రితం 15 రోజుల క్రితం ప్రతిరోజు ఎన్ని డెత్లు ఉండేవి, ఇప్పుడు ఎన్ని డెత్లు ఉండేవి, జస్ట్ ఒక రిపోర్ట్ అంతే అయిపోయింది. ఏముంది దానికి, గతంలో 5 చనిపోతే ఈరోజు 20 చనిపోతున్నారంటే మిగిలిన 15 ఇయ్యే కదా, అంటే ఒక్కసారి ఏమైనా మిగిలిన అన్ని వచ్చేసి పడతాయా, పడవు కదా. ప్రభుత్వానికి క్లారిటీ ఉంది, డాక్టర్స్కి క్లారిటీ ఉంది, ప్రభుత్వ వైద్యాధికారి యంత్రాంగానికి క్లారిటీ ఉంది, మీడియాకి క్లారిటీ ఉంది, మిగిలినటువంటి వ్యవస్థకి క్లారిటీ ఉంది. ఎవరికైతే క్లారిటీ లేదంటే ప్రజానీకానికి, ఈ పాలకులు నిజంగా ఒక్క గొప్ప వాళ్ళని నమ్మి మోసపోవటం తప్పితే వాళ్ళు చేయగలిగింది లేదు, వాళ్ళు ప్రశ్నించగలిగింది లేదు, వాళ్ళు కనీసం వాళ్ళకు జరుగుతున్నటువంటి నష్టాన్ని కూడా వాళ్ళు రైజ్ చేయలేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వం వాళ్ళని అక్కడ పెట్టింది. అంటే మీ ఈరోజు మీ మంత్రులు 3 చెప్పినట్టు ఉన్నారు కదా, ఒకరేమన్నా ఆక్సిజన్ లేదని, ఒకరేమన్నా మాకు సంబంధం లేదు కేంద్రం అని, ఇంకొకరేమన్నా బ్రహ్మాండంగా ఉంది అవైలబిలిటీ అని మీ 3 చెప్పినట్టు ఉన్నారు కదా. అంటే ఇట్లాంటి ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకమైన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంకా దాన్ని ఎక్కడ చూడాలి, ఎక్కడ దాన్ని మాట్లాడాలి, ఎక్కడ దానికి ప్రశ్నించాలి, ఎవరు ప్రశ్నించే పరిస్థితిలో లేరు. అట్లాగే ప్రజలకు సంబంధించిన పెద్ద విపత్తును కూడా సరిగ్గా గైడ్ చేయడం అనేటువంటిది కూడా ఇబ్బంది అవుతుందేమో అనిపిస్తుంది. కానీ అసలు ఏంటంటే జనరల్గా అంటే అధికారులు ఏమో ఇప్పుడు ఆక్సిజన్ కూడా ఆడిట్ చేస్తామని చెప్తున్నారు, ఆక్సిజన్ కూడా ఆడిట్ చేస్తాం, ప్రతి లీటర్ కూడా లెక్క చేస్తాం మొత్తం నుంచి, ఇక నుంచి బయటికి వెళ్తాం అందరూ దాన్ని ఇచ్చేస్తాం, బ్లాక్ మార్కెటింగ్ చేస్తాం, అన్ని కుదరదు, మొత్తం ప్రతి వచ్చే ప్రతి లీటర్ను కూడా లెక్కలో తీసుకుంటాం, అందరూ సార్ దానికి ఆన్సర్ బుల్లే అని చెప్పి దానికి ఆ శాఖకు సంబంధించినటువంటి ఒక ఉన్నతాధికారి మాట్లాడటం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఈ ఆక్సిజన్ కొరత అనేది లైవ్ ఎగ్జాంపుల్, అది
ఆక్సిజన్ లేని కారణంగా హాస్పిటల్లో పేషెంట్ని పంపించేస్తున్నారు, హాస్పిటల్లో పేషెంట్స్ చాలామంది చనిపోతున్నారు. ఇది ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా పూర్తిస్థాయిలో ఆక్సిజన్ స్టాకు లేనటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఉన్నాయి. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీకి చెందిన మంత్రులు చెప్పే మాటకి, అధికారులు చెప్తున్న మాటకి వాస్తవంగా బాధితులు పడుతున్న దీనికి అసలు వ్యత్యాసం లేదు. దేని డిఫరెంట్, ఎంటైర్లీ భిన్నంగా ఉంటాయి అన్నీ కూడా. ఈ మూడుగా మనం వేరే చేసుకుంటే కనుక రైట్, అసలు ఏమంటున్నారు గాంధీ అంటే జనరల్ శ్మశాన వాటికలో కాటి కాపర్ల పరిస్థితి ఏంటి, నిజంగా వాళ్ళకి సమస్య అర్థమైపోయి ఉంటుంది ఏంటి అంటే. ఇక్కడ కాటి కాపర్ల పరిస్థితి ఏంటంటే, ఇప్పుడంతా ఈ యొక్క కోవిడ్ సమయంలో ఎవరు మరణించినా కూడా దాదాపుగా ఆ ప్యాకింగ్ అలాగే వస్తుంది. వాళ్ళు కోవిడ్ డెత్ అని అనౌన్స్ చేసినా చెప్పినా కానీ ఆ హాస్పిటల్ నుంచి ఒక డెత్ వస్తే ఆ ప్యాకింగ్లోనే వస్తుంది, అది కన్సీల్డ్. ఇంకా దాన్ని హాస్పిటల్ నుంచి శ్మశానం తీసుకొచ్చి దాన్ని ఆ ఖననం ఆ దహనం కార్యక్రమం చేస్తానికి 20,000 నుంచి 40,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అంబులెన్స్ వాళ్ళే కానీ, లేకపోతే వచ్చేటువంటి తోటీలు కానీ, లేకపోతే ఆ కాటి కాపరికి ఇచ్చే డబ్బులు కానీ. మొత్తం ప్యాకేజ్ కింద 20,000 నుంచి 40,000 అంటే ఆ ఏరియాని బట్టి, కొంత చిన్న చిన్న మైనర్ మున్సిపాలిటీలు అయితే ఒక రేటు, అట్లాగే కొద్దిగా మేజర్ మున్సిపాలిటీలు ఒక రేటు, ఇటు విజయవాడలాగా కార్పొరేషన్ ఏరియాలు అయితే 40,000 దాదాపుగా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆ బాడీని ఎవరు టచ్ చేయకూడదు అని చాలా నిబంధనలు ఆంక్షలు పెడుతున్నారు కాబట్టి ఇదంతా ఒక మాఫియా అయిపోయి ఒక దోపిడీ అనమాట. అంబులెన్స్ రోడ్డు దగ్గర మొత్తం ఇదంతా కూడా సెట్ ఉంటుంది అంతా. అంటే దీంతోపాటు కొన్ని ప్రాంతాల్లో అయితే కట్టెలు కూడా షార్టేజ్ వచ్చినాయని చెప్పి మనం వార్తలు చూసాం. కట్టెలు అంటే శవాలను ఖననం దహనం చేస్తానికి ఉపయోగించే కట్టెలు లేక వాటిని కొంతమంది ఎలక్ట్రిక్ ఉన్న చాటుకు పంపించడం అవన్నీ కూడా మనం చూసాం. అంటే ఏంటంటే కాటి కాపురి అనేవాడు ఇవాళ అంటే మామూలుగా ఒక శవానికి దహన సంస్కారం చేయాలంటే ఒక 2 అవర్స్ ఎంత పడుతుంది, ఇవాళ 2 అవర్స్ కాదు 20 మినిట్స్లో అతను పని ముగించి పక్కన ఇంకొక బాడీ దగ్గరికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే కాటి కాపర్లు ఒకరే ఉంటారు, బయట నుంచి దాన్ని అవుట్సోర్సింగ్ తేవటం అన్నీ ఉండదు. ఎవరో శ్మశానానికి ఒకరే ఉంటారు వాళ్ళు, వాళ్ళ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఇంకొకరు వారసులుగా దానికి వస్తారు. అంటే ఫిక్స్డ్గా ఉంటారనమాట. అదే కొంత కార్పొరేషన్ ఏరియాలో అయితే అంటే కార్పొరేషన్ ఏర్పాటు చేసిన శ్మశాన వాటికలు అయితే కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, అక్కడ ఎలక్ట్రిక్ గ్యాస్ ఇవన్నీ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అక్కడ పెడతారు కాబట్టి కొంత డిఫరెంట్గా ఉంటుంది. అంటే హిందూ శ్మశాన వాటికలు అని చెప్పి కొత్తగా కట్టేవన్నీ కూడా ప్రస్తుతం ఖచ్చితంగా దహనం చేసి ప్లేస్లో అయితే మాత్రం కాటి కాపర్ ఒకరే ఉంటారు, వాళ్ళకి అసిస్టెంట్ ఇంకోళ్ళు ఉంటే ఉంటారు, లేకపోతే లేదు. ఇతను మొత్తం 10 మంది వచ్చినా 20 మంది వచ్చినా అతనే చూడాల్సిన పరిస్థితి మాత్రం ఉంది ఇక్కడ. రైట్ గాంధీ, అంటే మాఫియాని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చనిపోయే వాళ్ళు హాస్పిటల్లో వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి 20,000 నుంచి 40,000 వసూలు చేయటం అంటే అత్యంత దారుణమైన అంశం. సరే అంబులెన్స్ కు 3,000 లేదా వాళ్ళు అక్కడ కార్యక్రమాలకు 4,000 5,000 అంటే అది పద్ధతి కానీ మరి 1,000కు 1,000 ఇట్లా వసూలు చేస్తుంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా ప్రభుత్వం దానిపైన దృష్టి పెట్టలేదంటే అంటే అసలు లేదు ప్రభుత్వానికి ఆలోచన కానీ ఆ శ్రద్ధ కానీ లేదనే